భారత స్వాతంత్ర అమృతోత్సవాల సందర్భంగా దేశవ్యాప్తంగా పలు కార్యక్రమాలు ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా భారత స్వాతంత్ర్యోద్యమ ముఖ్య ఘట్టాలను, సమరయోధుల త్యాగాలను ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగం వినమ్రంగా గుర్తు చేసుకుంటోంది. ఆనాటి హైదరాబాద్ రాష్ట్రంలో వివక్షకు వ్యతిరేకంగా ఎన్నో స్వరాలు ఎలుగెత్తి నిరసనలు తెలిపాయి. అందులో భాగంగా గిరిజనులపై జరిగిన అణచివేత చర్యలను ధీటుగా తిప్పుకొట్టిన రామ్జీ గోండ్ విప్లవ ధైర్య సాహసాలు చిరస్మరణీయం. తెలంగాణ నేలపై వివక్షను, అణచివేతను ప్రతిఘటించిన తొలితరం విప్లవ వీరుల్లో రాంజీ గోండ్ ఒకరు. 1857 సిపాయిల తిరుగుబాటుతో పాటు రాంజీ నేతృత్వంలో ఆదిలాబాద్, ఆసిఫాబాద్ ప్రాంతాల్లో బ్రిటిష్ విధానాలపై తిరుగుబాటు మొదలవటం వారిని కలవరపెట్టింది. ఈ తిరుగుబాటును అణచివేయటానికి బ్రిటిష్ ప్రభుత్వం 47వ నార్త్ రెజిమెంట్ కల్నల్ రాబర్ట్సన్ ను ప్రత్యేకాధికారిగా నియమించింది. ఒకనాడు నిర్మల్ గ్రామంలో రాంజీ ఉన్నాడని తెలుసుకున్న రాబర్ట్సన్ ఆకస్మికంగా దాడి చేసి రాంజీతో పాటు ఆయన అనుచరులు 1000 మందిని బందీలుగా పట్టుకుని ఆ తర్వాత అభియోగాలు మోపి ఉరితీశారు. నిర్మల్ శివార్లలో వారిని ఉరితీసిన మర్రి చెట్టును 1000 ఉరుల మర్రి అని స్థానికులు నేటికీ పిలుస్తారు.